మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి స్త్రీకి పెళ్లితోనే తన జీవితం మారుతుంది, పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది, కొత్త కొత్త బంధాలు నిబంధనలు ఏర్పడతాయి. అయితే చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. పెళ్లితోనే కొత్త ఆభరణాలు వస్తాయి, మంగళసూత్రము, నల్ల పూసలు, కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం, చేతికి మట్టి గాజులు. కానీ చాలామందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలి మెట్టెలు ఎటువంటివి పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటిన సింధూరాన్ని ఎవరిస్తే పెట్టుకోవాలి, ఎవరిస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆడవారు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వలన భర్తకు ఆయుక్షీణం, అకాల మృత్యువు లాంటి గండాలు ఏర్పడతాయి. పెళ్ళైన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మారుతున్న ఆధునిక జీవన శైలితో చాలా విషయాలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాలను పట్టించుకోవటం లేదు. పెళ్ళైన ఆడవారు ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి, కలహాలు, భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు చేతులకు, చెవులకు వెండితో చేసిన గాజులు, చెవిదిద్దులు ధరించకూడదు. అలాగే కాళ్లకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ధరించకూడదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఆకర్షణీయంగా, అందంగా కనబడుతూ ఉన్నాయని కాళ్లకు బంగారు మెట్టెలు, పట్టీలు ధరిస్తూ ఉన్నారు. అలాగే వెండి గాజులు, వెండి చెవిదిద్దులు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇది చాలా పెద్ద పాపం. మీరు కానీ కాళ్లకు బంగారు వస్తువులు, చెవులకు, చేతులకు వెండి వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని మరియు కుబేరుడిని అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే నడుముకు పైభాగాన బంగారాన్ని మాత్రమే ధరించాలి, నడుముకి కింది భాగంలో వెండి మాత్రమే ధరించాలి. అలా కాకుండా నడుముకు పైభాగంలో వెండి లేదా నడుముకి కింది భాగంలో బంగారం ధరిస్తే మీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇలా అస్సలు చేయకూడదు, మహాపాపం తగులుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. ఇక రెండవది, మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవారు మంగళసూత్రం మరియు సింధూరం తప్పక ధరించాలి. పెళ్ళయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే అది అపశకునంగా పరిగణింపబడుతుంది. అయితే ఈ కాలంలో చాలామంది సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. సింధూరం తప్పనిసరిగా మీ నుదుటిన పెట్టుకోవాలి. చాలామంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటే అది ముక్కు మీద పడుతుందని చెప్పి కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారు, కుంకుమ పెట్టుకోవటం లేదు. చేతితో కుంకుమను తీసి పెట్టుకోలేక రెడీమేడే కుంకుమను, అంటే లిక్విడ్ లాగా ఉన్న కుంకుమను ధరిస్తూ ఉన్నారు. కానీ అలా చేయకూడదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, నుదుటిన కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే మీరు ఎంతో అదృష్టవంతులని అర్థం. ఇలా ముక్కు మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడని, తనకు మీరంటే ప్రాణమని అర్థం. మీరు ఎప్పుడైతే కుంకుమను పెట్టినప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమకు గుర్తు. కాబట్టి మీ భర్తకు మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అయినా సరే పొడి కుంకుమను పెట్టుకోండి. ఆ కుంకుమ మీ ముక్కు మీద ఎంతవరకు జారి పడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోండి. అయితే కుంకుమ ధరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేయకుండా కుంకుమను పెట్టుకోకూడదు. స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకునే ముందు మాత్రమే కుంకుమను పెట్టుకోవాలి. అలాగే కుంకుమ మీ నుదుటిన పెట్టుకునే ప్రతిసారి ఆ పార్వతీదేవిని తలుచుకుని, తల్లి నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని దండం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎంత అవసరంలో ఉన్నా సరే వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను ఎప్పుడూ పెట్టుకోకూడదు. సొంత డబ్బులతోనే సింధూరాన్ని కొని వాడుకోవాలి, లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి. వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను, సింధూరాన్ని ఎప్పుడూ కూడా వాడకూడదు.
అలా చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కనుక మీరు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా మీతో పాటు మీ ఇంట్లోని కుంకుమను తీసుకుని వెళ్ళండి. అంతేగాని బయట వాళ్ళు ఇచ్చిన కుంకుమను తీసుకుని ఎప్పుడూ కూడా మీ నుదుటిన పెట్టుకోవద్దు. ఇక మూడవది నల్లపూసలు. మనకు పెళ్లితోనే మంగళసూత్రంతో పాటు నల్లపూసలు కూడా భర్త ద్వారా లభిస్తాయి. ఈ నల్లపూసలకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ కాలంలో చాలామంది 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకే నల్లపూసలు ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత తీసేసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ నల్లపూసలు ధరించినా దానిలో నల్లపూసలు చాలా తక్కువగా ఉండేవి. అక్కడక్కడ కొంచెంగా కనపడే నల్లపూసలు ఉన్న నల్లపూస దండలను మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో మంగళసూత్రంతో పాటు నల్లపూసలు ఎందుకు వేస్తారంటే అది చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది, మన మాంగల్య బలాన్ని పెంచుతుంది. నల్లపూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అవి అంతా కూడా వృధానే. నల్లపూసల దండలో ఉండే బంగారం పార్వతీదేవికి చిహ్నం, నల్లపూసలు శివుడికి చిహ్నం. పెళ్ళైన ఆడవారు నల్లపూసలు వేసుకోకపోతే అది పెద్ద పాపమవుతుంది. నల్లపూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతూ ఉంటాయి. మంగళసూత్రం దగ్గరకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీ దగ్గర బంగారంతో చేసిన నల్లపూసల దండ లేకపోతే నల్లపూసలు ఉన్న ఏదో ఒక హారాన్ని వేసుకోండి. అది కూడా లేకపోతే నల్ల దారాన్ని అయినా సరే తప్పనిసరిగా కట్టుకోవాలి. నల్లపూసలు ధరించటం వలన భర్త యొక్క ఆయురారోగ్యాలను కాపాడుకోవచ్చు. అలాగే పెళ్ళైన ఆడవారు చాలామంది మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. అంటే ఎక్కడైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమను లేదా ఎవరైనా ఇచ్చిన కుంకుమను చాటుగా మీ మంగళసూత్రానికి పెట్టుకోవాలి. అంతేగాని అందరి ముందు మీ తాలిబొట్టును తీసేసి కుంకుమ పెట్టుకోకూడదు. దాని వలన దిష్టి తగులుతుంది. దిష్టి తగిలితే చాలు, జీవితం సగం నాశనమైపోతుంది. అలాగే నెలసరిలో ఉన్నప్పుడు ఆడవారు కుంకుమను ముట్టుకోకూడదు, పెట్టుకోకూడదు. ఇప్పుడు ఉన్న కాలంలో ఆడవాళ్ళు డ్రెస్ కోడ్ అని, ఫెస్టివల్ అని, పార్టీ అని ఏది పడితే అది వేసుకుంటూ ఉన్నారు. కానీ పెళ్ళైన ఆడవారు ఎప్పుడూ కూడా వైట్ కలర్ లేదా వైట్ శారీ లేదా వైట్ డ్రెస్ వేసుకునే కూడదు. అవి భర్త లేని ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ కలర్ దుస్తులు ధరించకూడదు. ఒకవేళ మీరు వైట్వి వేసుకోవాలి అనుకుంటే అంచు ఉన్నవి లేదా వేరే రంగు ఏదైనా మిక్స్ అయి ఉన్నవి వేసుకోండి. ప్యూర్ వైట్ కలర్ మాత్రం వేసుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా, చాలామంది ఆడవారు ఈ రోజుల్లో తెలియక ఈ పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలం మారుతుంది, కానీ మన పద్ధతులు మారకూడదు. మన పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాలు మనకు అన్ని విధాలుగా మేలే చేస్తాయి. కనుక తప్పక ఆచరించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.